హై వ్యూస్, వెల్కమ్ టు మార్కెట్ సెట్ లెవెన్. మీకు ఆ మార్కెట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఈరోజు డైలీ మార్కెట్స్ ఆ ఫ్లాట్ నోట్తో స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ కొంత అబ్సల్యూట్ ఆ ఫ్లాట్ రేషియోలనే ట్రేడ్ అవుతూ రావడం మనం చూస్తున్నాం. ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది వస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం మార్కెట్స్ ఆ ట్రెండ్లో ఒక ఫ్లాట్ ట్రేడింగ్నే మనం నోట్ చేస్తున్నాము. సెన్సెక్స్ నిన్నటి క్లోజింగ్కి 81 పాయింట్స్ అప్ మోతో 35,837 వద్ద ఓపెన్ అవగా ప్రజెంట్ 24 పాయింట్స్ పాజిటివ్గా 35,780 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ నిఫ్టీ చూస్తే ప్రీవియస్ క్లోజింగ్కి అరౌండ్ 9 పాయింట్స్ అప్ మోతో 10,744 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూస్తే 7 పాయింట్స్ పాజిటివ్ సైడ్తో 10,742 ఆ రేంజ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నిన్నటి క్లోజింగ్కి 39 పాయింట్స్ అప్ మోతో 26,994 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం చూసినట్టయితే 44 పాయింట్స్ పాజిటివ్గా 27,000 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తుంది. ఇక నిఫ్టీ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూస్తే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫినాన్స్ 2.5%, వేదాంత 2.22%, ఐసిఐసిఐ బ్యాంక్ 2.14%, గ్రాసిమ్ 2% అండ్ టెక్ మహీంద్రా ఒక 2% పైగానే అప్ ట్రెండ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. అండ్ నిఫ్టీ లూజర్స్లోకి వెళ్ళినట్టయితే భారతీ ఇన్ఫటెల్ 3.65%, బీపీసీఎల్ 2.81%, ఇన్ఫోసిస్ 1.5%, మారుతి సుజుకి 1.5% అండ్ గెయిల్ 1.30% వరకు నెగిటివ్గా డౌన్ ట్రెండ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. అండ్ మిడిల్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ బెటర్గానే ట్రేడ్ అవుతూ రావడం మనం చూస్తున్నాము. కరెక్షన్ అనేది మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో ఉన్నప్పటికీ కూడా కంపేర్ టు లాస్ట్ ఫ్యూ డేస్ ట్రెండ్ కొంత పర్లేదన్నట్టుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అడ్వాన్సెస్ హయ్యర్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. 933 ఆ రేంజ్లో అడ్వాన్సెస్ ట్రేడ్ అవుతుండగా డిక్లైన్స్ 660గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ ఉన్నాయి. ఇక ఏషియన్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే ఏషియన్ మార్కెట్స్ కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. నికై 88 పాయింట్స్ అండ్ స్ట్రైట్ టైమ్స్ 3 పాయింట్స్ అండ్ హ్యాంగ్సింగ్ 227 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 25 పాయింట్స్, కోస్పీ 2 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ అరౌండ్ ఒక 18 పాయింట్స్ వరకు పాజిటివ్ వేస్లో మూవ్ అవుతుంది. అండ్ ఎస్జీఎక్స్ నిఫ్టీ చూస్తే 9 పాయింట్స్ నెగిటివ్గా 10,757 ఆ రేంజ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తుంది. అండ్ రూపీ చూసినట్టయితే 71.07తో మార్జినలీ హయ్యర్ సైడ్లో ఈరోజు డేని రూపీ స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఇక బీఎస్సీ మిడిల్ స్మాల్ క్యాప్ గెయినర్స్లోకి వెళ్ళినట్టయితే సెంట్రల్ బ్యాంక్ 4.5%, యూనియన్ బ్యాంక్ 3%, అదానీ పవర్ 2.5%, నియర్లీ 3% వరకు ట్రేడ్ అవుతుంది. అండ్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ 2.5% అండ్ గ్రాసిమ్ అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్స్ ఒక 2.5% వరకు అప్ మూలో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్లోకి వెళ్ళినట్టయితే న్యూలాండ్ ల్యాబ్స్ 17%, డిష్ టీవీ ఒక 7% అండ్ ఆర్తి ఇండస్ట్రీస్ 6.39%, మోతీలాల్ ఓస్వాల్ 6% అండ్ క్యాన్ఫిన్ హోమ్స్ ఒక 5% వరకు అప్ ట్రెండ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఓవరాల్గా మోనిటైజేషన్ మార్కెట్స్పై విశ్లేషణ ఇచ్చేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ వ్యూస్, ప్రస్తుతం స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసినట్టయితే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. మీకు ఎలాంటి డౌట్స్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై సూర్యదేవ్ గారు. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే డైలీ ఫ్లాట్ నోట్తో స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాం. నిన్నటి అప్ ట్రెండ్ తర్వాత మార్కెట్స్ ఈరోజు చూసుకున్నట్టయితే ఫ్లాట్ నోట్తో డైలీ స్టార్ట్ చేశాయి. అండ్ ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది వచ్చినప్పటికీ కూడా అగైన్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే అబ్సల్యూట్లీ ఫ్లాట్ రేషియోలోనే ట్రేడింగ్ హోల్డ్ చేస్తూ ఉండడం చూస్తున్నాము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూస్తే మోనిటైజేషన్ మార్కెట్స్లో టెక్నికల్ చార్ట్స్ పరంగా ఎలాంటి ట్రెండ్ని మీరు నోట్ చేస్తున్నారు? లాస్ట్ ఫ్యూ డేస్గా గమనిస్తే నిఫ్టీ ఇంకా కౌంటర్ ట్రెండ్లోనే ఉందని భావించాల్సి ఉంటుంది. సో ఎందుకంటే 10,600 సిగ్నిఫికెంట్గా బ్రేక్డౌన్ కాలేదు, 10,785 బ్రేక్అవుట్ రాలేదు. సో ఈ రేంజ్లోనే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం కాబట్టి నా ఉద్దేశంలో ఇంకా డౌన్ సైడ్ మూమెంటం అంటే హయ్యర్ లెవెల్స్కి దగ్గరలో వచ్చింది కాబట్టి ఈరోజు మ్యాక్సిమం అప్ సైడ్ అనేది 10,785 దగ్గరలో హాల్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడ నుంచి మళ్ళీ మేజర్ ట్రెండ్ రెజ్యూమ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మనకు ప్రస్తుతం మేజర్ ట్రెండ్ అనేది డౌన్ సైడ్లోనే ఉంది కాబట్టి ఇంట్రాడేలో ఏదైనా చిన్న బౌన్స్ వచ్చినా అక్కడ నుంచి మళ్ళీ సెకండ్ హాఫ్లో సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నిన్న మనం గమనించాం లోయర్ లెవెల్స్లో ఓవరాల్గా 10,635 వరకు వెళ్ళినప్పటికీ అక్కడ నుంచి మళ్ళీ లోకి వెళ్ళలేదు, అక్కడ నుంచి మళ్ళీ షార్ప్గా బౌన్స్ రావడం చూసాం. సో ఓవరాల్గా ప్రస్తుతం కౌంటర్ ట్రెండ్ ఎండింగ్ స్టేజ్లో ఉందనే చెప్పొచ్చు. సో మనకి ఆ రెసిస్టెన్స్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి సెల్ అండ్ ర్యాలీ అనే చెప్తాను. ఇక్కడ నుంచి ప్రస్తుతం ఏదైతే కౌంటర్ ట్రెండ్ ఉందో అది ఒకసారి కంప్లీట్ అయితే కనుక షార్ప్ డిక్లైన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మనకి ఈరోజు థర్స్డే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్స్ సెటిల్మెంట్ ఉంటుంది, ప్లస్
రేపు లాస్ట్ వీక్లీలో లాస్ట్ డే కాబట్టి నా ఉద్దేశంలో ఈ రోజు సెకండ్ హాఫ్లోనే మేజర్ ట్రెండ్ అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని షార్ట్ సెల్లింగ్ వెళ్ళమని చెప్తాను. హయ్యర్ లెవెల్స్లో అంటే 10,785 రెసిస్టెన్స్గా ఉంటుంది కాబట్టి 10,820 ఆ రేంజ్ దగ్గరలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తూ నిఫ్టీలో షార్ట్ సెల్ పొజిషన్ తీసుకోవచ్చు. సో ఒక మార్కెట్ రివర్స్ వస్తే కనుక ప్రీవియస్గా వచ్చిన 10,585 సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే కపుల్ ఆఫ్ డేస్లో. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని లాంగ్స్ ఉంటే ఈ రేంజ్లో నిఫ్టీ మార్కెట్ ఇంకొక ఆపర్చునిటీ ఇచ్చినట్టుగానే భావించి లాంగ్స్ బుక్ చేసుకోమని చెప్తాను. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం నిఫ్టీ టాప్ గెయినర్స్లో కనుక వెళ్ళినట్టయితే ఎక్కువగా ఈరోజు ఓవరాల్గా సెక్టర్స్ వైజ్లో కూడా ఒక మంచి అప్ మూవ్ అనేది మనం చూస్తున్నాము. అండ్ ఆ స్టాక్స్ వైజ్లో కూడా చూసుకున్నట్టయితే కొంత పాజిటివ్ ఫ్లాట్ ట్రెండ్ అనేది మనం ఎక్కువగా చూస్తున్నాము. అండ్ ఓవరాల్గా లాస్ట్ ఫ్యూ డేస్గా ఏదైతే వీక్గా కరెక్షన్ మోడ్లో ట్రేడ్ అవుతున్న ఫార్మా స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు అన్నీ కూడా చూసుకున్నట్టయితే కొంత పాజిటివ్ ట్రెండ్లోనే ట్రేడింగ్ హోల్డ్ చేస్తూ ఉండడం చూస్తున్నాము. లైక్ అరవిందో ఫార్మా కావచ్చు, బయోకాన్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, లుపిన్, సన్ఫార్మా అన్నీ కూడా చూసుకున్నట్టయితే ఈరోజు పాజిటివ్ మోడ్లోనే ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. అండ్ లాస్ట్ కంపేర్ టు ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్ కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ ట్రేడింగ్ సెషన్స్ అన్నీ కూడా కరెక్షన్ మోడ్లో డాక్టర్ రెడ్డీస్ చూసుకున్నట్టయితే USFDA అబ్జర్వేషన్స్ కారణం చేత అండ్ అరవిందో ఫార్మా న్యూస్ ఫ్లోస్ కారణం చేత స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్ అవ్వడం మనం చూసాము. బట్ ఈరోజు చూసుకున్నట్టయితే కొంత రికవరీ అనేది ఈ స్టాక్స్లో కనిపిస్తూ ఉంది. సో కొంత కరెక్షన్ అనేది ఇందులో ఆగిందని చెప్పుకోవచ్చు అంటారా? సరే, మనం చాలా రోజుల నుంచి చెప్పుకోవడం జరుగుతుంది. ఫార్మా సెక్టర్ ముఖ్యంగా ఎవ్రీ డిప్లో కూడా ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి బయ్యింగ్ ఆపర్చునిటీ అని తీసుకోవాల్సి ఉంటుంది. సో షార్ట్ టైంలో న్యూస్ బేస్డ్ కారణంగానో అది ఏదైనా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ లెగ్ అప్ అప్ మూవ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి కరెక్షన్ మోడ్లో ఉన్నాయి ప్రస్తుతం. కాబట్టి ఈ ఇప్పుడు వచ్చే డిప్ బయ్యింగ్ ఆపర్చునిటీగానే తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం డాక్టర్ రెడ్డీస్ విషయానికి వస్తే 2,850 దగ్గర నుంచి మొదలైన కరెక్షన్ ప్రస్తుతానికి 2,520 ఆ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో దీనికి ముఖ్యంగా 2,450-2,440 ఆ జోన్ మధ్యలో స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఏదైనా డిప్ వచ్చినా అక్కడ హాల్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో షార్ట్ టైమ్ ట్రేడింగ్ కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఈ ఫార్మా స్టాక్స్ అనేది ఈ ప్రస్తుతం బయ్యింగ్ ఆపర్చునిటీగానే తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా స్ట్రాంగ్గా ట్రేడ్ అయ్యే స్టాక్స్ అంటే మనకు సన్ఫార్మా కానీ సిప్లాలో మంచి అప్మూవ్ అనేది కనిపిస్తూ ఉంది. ఏది మార్కెట్లో కొద్ది కరెక్షన్ వచ్చినప్పటికీ వీటిల్లో సైడ్ వేస్ మూమెంటమే చూస్తున్నాం తప్ప మేజర్ డిప్ అనేది రావట్లేదు. కాబట్టి సిప్లా కానీ డాక్టర్ రెడ్డీస్ కానీ సన్ఫార్మా ఇలాంటి స్టాక్స్ ఎవ్రీ డిప్లో కూడా బయ్యింగ్ ఆపర్చునిటీగానే తీసుకోవాల్సి ఉంటుంది. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాము. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి, లక్ష్మి. హలో, నమస్తే లక్ష్మి గారు. ఐఆర్బి ఇన్ఫ్రా షార్ట్ టర్మ్ వ్యూతో తీసుకోవాలనుకుంటున్నారా లాంగ్ టర్మ్? ఓకే. అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా లాంగ్ టర్మ్ విత్ హోల్డింగ్ లో ఉన్నారు? బ్యాంక్ ఆఫ్ బరోడా ఎక్కడ బై చేశారు? 103 103 104 బ్యాంక్ ఆఫ్ బరోడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అండి. షార్ట్ టైంలో కొద్దిగా వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, అయినప్పటికీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మళ్ళీ రికవరీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాలో. ఐఆర్బి ఇన్ఫ్రా విషయానికి వస్తే ప్రజెంట్ కీలకమైన సపోర్ట్ లెవెల్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 120 ఎప్పుడైతే బ్రేక్డౌన్ అయిందో దీంట్లో వీక్నెస్ అనేది ఇంకా కొనసాగే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రేంజ్లో కాకుండా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఇంకా కొద్ది రోజులు డిప్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆ డిప్ వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా అక్యుమిలేషన్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఐఆర్బి ఇన్ఫ్రా ప్రజెంట్ ఇంపార్టెంట్ సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది దీంట్లో ఉండే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎస్ఐపి మెథడ్లో కొద్ది కొద్దిగా ఎవ్రీ డిప్లో కొద్ది కొద్దిగా అక్యుమిలేషన్ అనేది చేసుకోండి. ఓకే సూర్యదేవ్ గారు, ర్యాలీలో ట్రేడ్ అవుతున్న సెక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే మెటల్స్ ఈరోజు కూడా నిన్నటి ర్యాలీని కొనసాగించడం మనం చూస్తున్నాము. ఒక ఫ్యూ డేస్ కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ తర్వాత మెటల్స్లో నిన్న అండ్ ఈరోజు కొంత మంచి ర్యాలీ అనేది కనిపిస్తూ ఉంది. నిన్న కంపేర్ టు ఆల్ ఆఫ్ ద సెక్టర్స్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అయిన మెటల్స్ ఈరోజు కూడా చూస్తే ఒక మంచి అప్ ట్రెండ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. వేదాంత కావచ్చు, జిఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, హిందాల్కో అన్నీ కూడా ప్రస్తుతం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా ఈ లెవెల్ నుంచి కనుక చూసినట్టయితే ఈ ర్యాలీ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు?
ఇప్పుడు మెటల్స్లో మీరు అన్నట్టు టాటా స్టీల్ కానీ ఇండాల్కో వేదాంత ఇవన్నీ కూడా లోయర్ లెవెల్స్ నుంచి చిన్న కౌంటర్ ట్రెండ్ అనేది చెప్పాల్సి ఉంటుంది. సో మేజర్ ట్రెండ్ ఇప్పటికీ డౌన్ సైడ్లోనే ఉంది. సో ఈ డౌన్ సైడ్ ట్రెండ్ ఇంకా బ్రేక్అవుట్ రాలేదు కాబట్టి ఈ మనం ప్రస్తుతం చూస్తున్న ఈ బౌన్స్ అనేది తాత్కాలికమైనే చెప్పాల్సి ఉంటుంది. అంటే కపుల్ ఆఫ్ డేస్ కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అయినప్పటికీ మళ్ళీ నిఫ్టీతో పాటు వీటిల్లో కూడా సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇండాల్కో విషయానికి వస్తే 205 కింద ఉన్నంత వరకు ఇండాల్కోలో సెల్లింగ్ ప్రెజరే కొనసాగే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా టాటా స్టీల్ విషయానికి వస్తే ఇది ముఖ్యంగా 500 ఫస్ట్ రెసిస్టెన్స్గా ఉంటుంది. దానిపైన 520 అనేది సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అని చెప్పొచ్చు. సో 520 ఎబోవ్ మూవ్ అయితే తప్ప టాటా స్టీల్లో ఎలాంటి బౌన్స్ వచ్చినా అది సస్టైన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటం అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కింది నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. వైజాగ్ నుండి నరసింహ, హలో. హలో చెప్పండి అండి. అజంతా ఫార్మా 942లో 100 షేర్స్ ఉన్నాయి. ఓకే. సుప్రీం ఇండస్ట్రీస్ 1058లో 100 షేర్స్ బై చేశాను లాంగ్ టర్మ్ పర్పస్. ఇక్కడ కారణం ఓకే సుప్రీం ఇండస్ట్రీస్ 1058లో ఉన్నాయన్నారు. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టరా షార్ట్ టర్మ్ ఇన్వెస్టరా అనేది చెప్పలేదు. కాకపోతే ఒకటే అండి, మీరు 2016లో బిగిన్ అయిన అప్ మూవ్ ప్రజెంట్ 1400-1500 దగ్గరలో మెచ్యూర్ అయిపోయింది. ప్రజెంట్ కౌంటర్ అంటే కరెక్షన్ మోడ్లో ఉన్నాయి కాబట్టి నా ఉద్దేశంలో ఇది మళ్ళీ రీసెంట్గా వచ్చిన లోయర్ లెవెల్స్ 930ని రీటెస్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు వెరీ లాంగ్ టైమ్ కంటిన్యూ చేస్తానంటే కంటిన్యూ చేసుకోండి. షార్ట్ టైమ్ ఓన్లీ ట్రేడింగ్ పర్పస్లో తీసుకుంటే కనుక మీరు లోయర్ లెవెల్స్లో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. 940 దగ్గర 940 పైన ఉన్నంత వరకే సుప్రీం ఇండస్ట్రీస్లో మళ్ళీ బౌన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే 940 బ్రేక్ డౌన్ అయితే కనుక మళ్ళీ వీక్నెస్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ వైపుకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దీనికి నెక్స్ట్ సపోర్ట్ 940 బ్రేక్ అయితే 805 దగ్గరలో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఉన్న పొజిషన్స్కి మీరు స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి. అజంతా ఫార్మా అన్నారు, అజంతా ఫార్మా 942లో మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకొని ఉన్నారు. ప్రజెంట్ ఇది లోయర్ లెవెల్స్లో కొద్దిగా బేస్ ఫామ్ చేసుకోవడానికి ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ 2000 లెవెల్ దగ్గర నుంచి 935 వరకు కరెక్షన్ జరిగిపోయింది. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటున్నారు కాబట్టి లోయర్ లెవెల్స్లో కంటిన్యూ చేయండి. ఓవరాల్గా చిన్న అంటే మార్కెట్లో కొద్దిగా వీక్నెస్ వచ్చినప్పుడు దీంట్లో సైడ్ వేస్ మూమెంటం వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతకంటే పెద్దగా ఫాల్ అయితే రాకపోవచ్చు. ప్రజెంట్ 900 పైన స్ట్రాంగ్గా సస్టైన్ అయినంత వరకు అజంతా ఫార్మా పాజిటివ్ అనే చెప్పాల్సి ఉంటుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. దీన్ని నెక్స్ట్ ముఖ్యమైన రెసిస్టెన్స్ 1100 దగ్గరలో ఉంది. 1100 పైన మూమెంటం వస్తే అక్కడ నుంచి ఫ్రెష్ రౌండ్ ఆఫ్ అప్ మూవ్ అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, వరంగల్ నుండి అనిల్, హలో. ఓకే, ఫస్ట్ స్టాక్ ఏంటన్నారు అనిల్? ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ మేడం. మళ్ళీ చెప్పండి. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ అలాగే బటర్ఫ్లై లాంగ్ టర్మ్ ఉంది. సెకండ్ స్టాక్ ఏమన్నారు? బటర్ఫ్లై, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ రెండు కూడా లాంగ్ టర్మ్. బటర్ఫ్లై అయితే ప్రస్తుతానికి ఇన్వెస్ట్మెంట్ పరంగా అట్రాక్టివ్గా అయితే లేదండి. ఎందుకంటే మా ఓవరాల్గా ఇది 330 జూన్ దగ్గర నుంచి కంటిన్యూస్గా కరెక్షన్లోనే ఉంది. సో ఒక రెండు రోజులు పాజిటివ్గా ట్రేడ్ అయినప్పటికీ మళ్ళీ కరెక్షన్ కంటిన్యూ అవుతూ వస్తుంది. అది కాకుండా రీసెంట్గా ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ 215 కూడా బ్రేక్ డౌన్ చేయడం చూస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా కొద్దిగా వీక్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ పరంగా బటర్ఫ్లై లాంటి స్టాక్స్ని అవాయిడ్ చేయమని చెప్తాను. మీరు దీంట్లో కన్నా కొద్దిగా ఎఫ్ఎంసీజీ సెక్టర్లో ఫ్రంట్ లైన్ స్టాక్స్ని చూస్ చేసుకోమని చెప్తాను. అంటే ప్రజెంట్ మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ అయి ఉంటే దాంట్లో కొద్ది కరెక్షన్ వచ్చినప్పటికీ రికవరీ కూడా ఫాస్ట్గానే ఉంటుంది. ఇది బటర్ఫ్లైలో ఒకవేళ మనకి సెల్లింగ్ ప్రెజర్ వస్తే దీంట్లో రికవరీ అనేది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి దీన్ని అవాయిడ్ చేయమని చెప్తాను. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ ప్రజెంట్ అయితే అప్ మూవ్లోనే కనిపిస్తూ ఉంది. కాకపోతే
దీనికి ముఖ్యంగా 380-400 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపిస్తూ ఉంది. సో హయ్యర్ లెవెల్స్లో బ్రేక్అవుట్ రావడంలో విఫలమవుతుంది కాబట్టి దీంట్లో కూడా మ్యాక్సిమం ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డౌన్ సైడ్లో దీనికి ఇంపార్టెంట్ సపోర్ట్ 340 దగ్గరలో ఉంది. 340 కనుక బ్రేక్డౌన్ అయితే వీక్నెస్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఇందులో ఇన్వెస్ట్ ఫ్రెష్గా చేయాలి అనుకుంటే ఈ రేంజ్లో కాకుండా కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత 270-250 జోన్ దగ్గర నుంచి అక్యుములేషన్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. హైదరాబాద్ నుండి హిమకర్, హలో. యా గుడ్ మార్నింగ్ హిమకర్, చెప్పండి. ఓకే, దేంట్లో ఉన్నాయండి? ఓకే, మర్క్ లాంగ్ టర్మ్ ఏదో తీసుకోవాలనుకుంటున్నారు. ఓకే సార్, డాక్టర్ రెడ్డిస్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చండి. లాంగ్ టైంలో ఇది మళ్ళీ అప్ మూవ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఏదైనా చిన్న డిప్ వచ్చినా 2400 దగ్గర హాల్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడ నుంచి మళ్ళీ రీబౌండ్ అయితే మళ్ళీ నెక్స్ట్ మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3000 వరకు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి డాక్టర్ రెడ్డిస్ మీరు కంటిన్యూ చేసుకోండి. మర్క్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మర్క్ పెద్దగా ఇంకా ఇంప్రెసివ్గా అయితే కనిపించట్లేదు ప్రజెంట్. ఇంకా కొద్దిగా రాబోయే రోజుల్లో ఇంకా కొద్దిగా డిప్ అన్న దీంట్లో వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రేంజ్లో కాకుండా కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 2500 కానీ 2400 ఆ జోన్ వస్తే అక్కడ నుంచి అక్యుములేషన్ చేసుకోమని చెప్తాను. సో ఇది కాకుండా ప్రజెంట్ లోయర్ లెవెల్స్ నుంచి రికవర్ అవుతున్న స్టాక్ అంటే సిప్లా. కాబట్టి సిప్లాలో మీరు ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. ఫార్మాలో మీరు కంటిన్యూ చేయాలనుకుంటే. ఖమ్మం నుండి సంతోష్ కాలర్ ఉన్నారు, హలో. సో గ్రీన్ ల్యాంప్ లాంగ్ టర్మ్ కోసం అయితే ప్రజెంట్ అవాయిడ్ చేయమని చెప్తానండి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 1400 దగ్గర నుంచి కంటిన్యూస్గా డౌన్ సైడ్ ప్రెజర్లోనే కొనసాగుతుంది. సో ఇక్కడ ప్రజెంట్ ఈ లెవెల్లో కూడా పెద్దగా సపోర్ట్ అనేది కనిపించట్లేదు. లోయర్ లెవెల్స్ వస్తే ఇది 550 దగ్గర నుంచి 470 ఆ జోన్ రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ప్రజెంట్ అయితే గ్రీన్ ల్యాంప్ని అవాయిడ్ చేయమని చెప్తాను. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే మాత్రం లాంగ్ టర్మ్ కోసం మీరు దీంట్లో ఎవ్రీ డిప్లో కొద్ది కొద్దిగా అక్యుములేషన్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఇది కూడా ఆల్మోస్ట్ కరెక్షన్ మోడ్లోనే ఉంది. కాకపోతే ఎవ్రీ సపోర్ట్ లెవెల్ వచ్చినప్పుడు 190 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్గా మీరు ఫస్ట్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోండి. అది బ్రేక్ డౌన్ అయితే నెక్స్ట్ 170-150 జోన్ దగ్గర నెక్స్ట్ సెకండ్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోండి. కాబట్టి ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో మీరు కొద్ది కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, తాడిపత్రి నుండి ఓబలేష్, హలో. నమస్తే అండి, అడగండి. లాంగ్ టర్మ్ కండి రెండు కూడా? షార్ట్ టర్మ్. ఓకే, రెయిన్ ఇండస్ట్రీస్ 90లో ఎంటర్ అవుదాం అనుకుంటున్నారా? ఎంటర్ అయ్యి సార్, షార్ట్ టైంకి అయితే రెయిన్ ఇండస్ట్రీస్ని అవాయిడ్ చేయండి. మీరు లాంగ్ టైం ఉద్దేశం ఉంటేనే రెయిన్ ఇండస్ట్రీస్లో మీరు లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేసుకోండి. మనప్పురం విషయానికి వస్తే మీరు ఆల్రెడీ 100లో ఉన్నాయంటున్నారు. ఈ హయ్యర్ లెవెల్స్ బౌన్స్ వస్తే దీనికి ముఖ్యంగా 120 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది. అక్కడి వరకు బౌన్స్ వస్తే మీరు అక్కడ ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. సో ఎందుకంటే టెక్నికల్ చార్ట్స్లో నెగిటివ్ డైవర్జెన్స్ అనేది ఉంది కాబట్టి బౌన్స్ వచ్చినా అది పెద్దగా సస్టైన్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ బౌన్స్ వచ్చినప్పుడే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో. ఖమ్మం నుండి కృపా కాలర్ ఉన్నారు, హలో. హలో, యా చెప్పండి కృపా. నమస్తే అండి. ఓకే, ఇప్పుడు మెటల్స్ అని పాజిటివ్ ఉన్నాయి, అప్రూవ్ ఉంది, ఎంతవరకు వెళ్ళొచ్చు అని ఏ ప్రైస్ అయితే
160లో షార్ట్ సెల్ చేశారా? 154లో. ఓకే, మీరు లోయర్ లెవెల్స్లో షార్ట్ చేస్తున్నారు. కాకపోతే గమనించాను ఇది ఆల్మోస్ట్ 167-170 ఆ జోన్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. దీనికి దాని కింద ఉన్నంత వరకు మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మన లాస్ట్ 3 డేస్గా గమనిస్తే కొద్దిగా లోయర్ లెవెల్స్ నుంచి బౌన్స్ వచ్చింది కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి మ్యాక్సిమం అప్ సైడ్ వెళ్తే కనుక ఇది నెక్స్ట్ రెసిస్టెన్స్ 167 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో అక్కడ నుంచి రివర్సల్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు 167 పైన, అంటే నేను చెప్పేది స్పాట్ లెవెల్స్ చెప్తున్నాను, ఫ్యూచర్స్లో కొద్దిగా ప్రీమియం ఉంటుంది. సో 167 స్పాట్ లెవెల్ పైన మీరు స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి. దాని కింద ఉన్నంత వరకు ఈ షార్ట్స్ కంటిన్యూ చేయండి. ఈరోజు కొద్దిగా పాజిటివ్గా ఉన్నప్పటికీ నెక్స్ట్ 2-3 డేస్లో మళ్ళీ కరెక్షన్ అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే, మెయిల్స్ చూద్దాము. విజయలక్ష్మి మెయిల్ చేశారు, ICICI బ్యాంక్ కరెంట్ మార్కెట్ ప్రైస్లో 352లో షార్ట్ సెల్ చేసుకోవచ్చారని అడుగుతున్నారు. ICICI బ్యాంక్ షార్ట్ సెల్లింగ్కి వెళ్ళొచ్చారని అడుగుతున్నారు. ICICI బ్యాంక్ షార్ట్ సెల్లింగ్ వెళ్ళొచ్చండి. ఓవరాల్గా మేజర్ ట్రెండ్ అయితే డౌన్ సైడ్లోనే ఉంది దీనికి. కాకపోతే రెసిస్టెన్స్ అన్నది దీనికి 361-362 స్పాట్ లెవెల్ దగ్గరలో కనిపిస్తూ ఉంది. కాబట్టి మ్యాక్సిమం వెళ్ళగలిగితే అక్కడ వరకు వెళ్తుంది. ఆ రేంజ్ ఒకటి బౌన్స్లో మీరు షార్ట్ సెల్ చేయడానికి ప్రయత్నం చేయండి, అరౌండ్ 360-361. సో అక్కడ నుంచి రివర్సల్ అయితే ప్రీవియస్గా వచ్చిన 331 వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఈ సిరీస్లో అక్కడ వరకు వెళ్తుందా అంటే అది కొద్దిగా కష్టమే, అంత తక్కువ టైంలో వెళ్తుందన్నది. కాకపోతే హయ్యర్ లెవెల్స్లో 360 ఆ జోన్ వస్తే మీరు అక్కడ షార్ట్ సెల్ చేసుకుంటే మీకు లోయర్ లెవెల్స్ 350 కానీ 345 వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మణికంఠ మెయిల్ చేశారు, నిఫ్టీ 10,800 కాల్ ఆప్షన్ 71లో తీసుకున్నారు. సో ఇది ఉంచాలా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా? 10,800 తీసుకున్నారు. యా, 10,800 కాల్ 71లో తీసుకున్నారు. సో 10,800 కాల్ మీరు తీసుకుంటే కనుక ఈరోజు నిఫ్టీ చిన్న బౌన్స్ వస్తే ఆ బౌన్స్లో కాల్ ఆప్షన్ నుంచి బయటకు రమ్మని చెప్తాను. ఎందుకంటే నిఫ్టీ మేజర్గా 200 DMA అనేది 10,785 దగ్గరలో ఉంది. సో ఆ 200 DMA ఆల్రెడీ బ్రేక్ డౌన్ అయింది, మళ్ళీ రీటెస్ట్ చేస్తుంది. సో అక్కడ నుంచి అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 10,785 ఆ జోన్ వస్తే మీ కాల్ ఆప్షన్ నుంచి బయటకు రండి. అక్కడ నుంచి మార్కెట్స్ మేజర్ ట్రెండ్ డౌన్ సైడ్లోకి మళ్ళీ రివర్స్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో అది రివర్స్ అయినప్పుడు మీ కాల్ ఆప్షన్లో ప్రీమియం తగ్గుతుంది. కాబట్టి వెయిట్ చేయకండి, చిన్న బౌన్స్ వస్తే ఆ బౌన్స్లో మీ కాల్ ఆప్షన్ నుంచి బయటకు రండి. థ్యాంక్ యూ సురదేవ్ గారు. వ్యూస్ ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 24 పాయింట్స్ పాజిటివ్గా 10,759 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 85 పాయింట్స్ పాజిటివ్గా 35,842 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 80 పాయింట్స్ పాజిటివ్గా 27,034 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ ఉంది. ఇది వాళ్ళ మార్కెట్స్ అట్లవనీయం. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కోల్స్తో మేము ఉంటాం. స్టే విత్ అస్.